శరీరంలో ఐదు అవయవాలు సెన్సార్స్ని కలిగి ఉంటాయి. శరీరంలో ఐదు అవయవాలు, ఒకటి ముక్కు. ఏ వాసనైనా సరిచూడగలదది, ఏ వాసనైనా పసిగడుతుంది. రెండోది చెవులు. ఈ చెవులు ఎన్ని రకాల శబ్దాలనైనా పసిగడుతుంది, తెలుసుకుంటుంది ఏ రకమైన శబ్దం. అలాగే చేతులు, చేతులు స్పర్శ దేన్ని తాకినా అదేంటో చెబుతుంది. ఏ వస్తువును తాకితే, ఒక గాజు గ్లాసును పట్టుకున్నాం అనుకోండి, అది గాజు గ్లాసుగా చెబుతుంది. ఒక ఇనుప ముక్కను పట్టుకున్నాం అనుకోండి, ఇనుప ముక్కలా చెబుతుంది. ముక్కు వాసనలు చెబుతుంది, చెవులు శబ్దాలను చెబుతుంది, చేతులు స్పర్శని చెప్తుంది. ఇక కళ్ళు రంగులు చూపిస్తుంది, అది నలుప తెలుప ఇతర రంగుల అన్ని చెబుతుంది అది కళ్ళు. ఐదోది నాలుక. నాలుక ఇది రుచులు చెబుతుంది, ఇది రుచులు చెబుతుంది. కన్ను, నాలుక, పెదవులు, చేతులు, అదే నాలుక పెదవులు. వీటి గురించి మనం ఆలోచిస్తే దేవుడు బైబిల్లో ఒక మాట రాయించాడు, ఈ అవయవాలన్నిటినీ నడినెత్తి నుండి అరికాల వరకు కూడా చేయటం అనేది సామాన్యమైన సంగతి కాదండి. నిర్మాణంలో, శరీర నిర్మాణంలో దేవుడు వీటన్నిటినీ చేయటం, అన్ని రకాల కార్యక్రమాలను జరిగించటానికి. అందుకే కొరింథీ పత్రికలో చెప్తాడు, తన ఇష్ట ప్రకారం చేశాడు ఇది. దేవుడు ఈ శరీరం కలిగించినప్పుడు, చేస్తున్నప్పుడు తన ఇష్ట ప్రకారము జరిగించాడు. దేవుని ఇష్టం, నీకు అవసరం, దేవుని ఇష్టం నీకు అవసరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం కింద నుంచి చదవకండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనము అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తల వెంట్రుకల దగ్గర నుంచి అరికాళ్ల వరకు చర్మం, దీనంతటిని వీటన్నిటినీ అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము. ఆఫీసుల్లో అఫీషియల్ వర్క్ చేయటానికి మేకరు దాన్ని ఎందుకు చేసుకుంటాడంటే, అవసరములు వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికి ఈ రోబోట్స్ని తయారు చేసుకుంటారు. దేవుడు మానవులను తయారు చేశాడు దేనికి?
తన అవసరాలను తీర్చుకోవటానికి. మనిషి పుట్టిన తర్వాత వాడవసరాలు తీర్చుకోవటానికే బ్రతుకుతాడు, అది మనకు తెలిసిన పచ్చి నిజం. అవునా కాదో మీ అందరికీ తెలుసు. తన ఇష్ట ప్రకారం బ్రతకడానికి ట్రై చేస్తాడు. ఏమండి, మీరు మీ ఇష్టాలు నెరవేర్చుకోవటానికి బతకూడదండి. ఆ బతికితే ఆ బ్రతుకు నాశనానికి పోతుంది. మీ పనులన్నీ చేసేసుకుంటారు. దేవుడు తన ఇష్టానుసారంగా మనుష్యులను చేసుకున్నాడు. అందుకే తనే భాగాలుగా విడిపోయి అందరిలో వ్యాపించాడు. మన శరీరం జీవించటానికి కారణం మనలను ప్రవేశపెట్టాడు. దేవుని నుండి విడగొట్టి మనలను, అనగా ఆత్మలను, మట్టి బొమ్మలోకి ప్రవేశపెట్టాడు తన ఇష్టాలు నెరవేర్చుకోవటానికి. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు, ఏమని వ్రాయబడింది, దేవుడు అవయవములలో ప్రతిదానిని తన ఇష్ట ప్రకారము శరీరములో ఉంచెను. అది బొటను రేణుకు రావండి, చిటికిన వేణు కానివ్వండి, ఉంగరపు వేణు కానివ్వండి, ఏమండి, కాళ్ళు కానివ్వండి, కళ్ళు కానివ్వండి, చెవులు కానివ్వండి, ముక్కు కానివ్వండి, ప్రతిదానిని తన ఇష్ట ప్రకారంగా పెట్టాడు. అది అతని ఇష్టం. ఎందుకు మనల్ని ఎక్కడికో పంపుతున్నాడు, భూమి అనేది ఒకటి చేసి అక్కడికి పంపుతున్నాడు మనల్ని. ఎందుకు పంపుతున్నాడు, పని చెయ్యటానికి. ఆ పని చెయ్యటానికి అవయవ నిర్మాణం చేశాడు, పనులు చేయటానికి. దేవుడు తన ఇష్ట ప్రకారము, తన ఇష్ట ప్రకారము శరీరములో ప్రతి దానిని, ప్రతి అవయవాన్ని శరీరంలో పలాంది వేస్ట్గా ఉందని ఎవరు అనకూడదండి. ఒకప్పుడు అపెండిక్స్ కోసేసేవారు. ఏదైనా కడుపు ఆపరేషన్కి వెళ్ళామనుకోండి, డాక్టర్లు మన కుడి వైపున క్రింద భాగంలో ఉన్న అపెండిక్స్ని కట్ చేసేసేవారు. దానివల్ల ఉపయోగం లేదట పాపం వాళ్ళకి. అంటే వీళ్ళు కట్ చేసేసారు అంటే దేవుడు దాన్ని ఎక్స్ట్రాగా పెట్టాడనా? తెలివి తక్కువ వాళ్ళండి. సైన్సు అన్ని విషయాల్లో రైట్ కాదండి, చాలా విషయాల్లో చాలా తప్పులు చేస్తుంది. దేవుని పిల్లలారా, తండ్రి తన ఇష్ట ప్రకారంగా వాటిని శరీరంలో ఉంచాడు. ఒక లోకానికి పంపించి ఆ లోకంలో మీరు పైనున్న లోకంలో ఉన్న సంగతులు, దేవుని మనస్సులో ఉన్న సంగతులు, పైన లోకంలో ఏం జరుగుతుందో ఆ సంగతులు మీరు తెలుసుకోవటానికి ఒక మహాగ్రంథాన్ని తయారు చేసి దాన్ని మన చేతిలో పెట్టి, ఇప్పుడు నా మనసు తెలుసుకొని నా ఇష్టాన్ని నెరవేర్చండి. క్రిస్మస్ రోజుల్లో ఒక మాట చెప్తారు, గొర్రెల కాపర్లు ఆ రోజు గొర్రెలు కాస్తున్నారు, దేవదూత ప్రత్యక్షమైంది, ఏం చెప్పింది ఆమె, దేవునికి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. సమాధానం అంటే పీస్,
ఏ రకమైన పీసు? దేవునికి ఇష్టులైన వారికే ఈ సమాధానం. సమాధాన సువార్త సంబంధమైన వాక్యం. సమాధానం అంటే వాక్యం. నీ మనస్సుకు పీస్ కావాలంటే, శాంతి కావాలి అంటే బైబిలేనండి. ఏది చూసినా మీకు సమాధానం ఉండదు. దేన్ని చూసినా, దేన్ని చదివినా మీకు సమాధానం ఉండదు. సమాధానం అంటే కావాలంటే బైబిలే. దేవదూతలు గొర్రెల కాపరులతో చెప్తున్న మాట అదే. భూమి మీద తనకిష్టులైన, తనకి ఇష్టులు, ఇష్టులెవరు? దేవునికి ఇష్టులెవరు? మీకు ఒక విషయం చెప్పమంటారా? మనమంతా ప్రయాణం చేసేవాళ్ళ గురించి ప్రార్థనలు చేస్తుంటాం. మా రాకపోకలు యందు నువ్వు తోడుగా ఉండు తండ్రి అని. మరికొందరు ఎక్కడో భూకంపం జరిగితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడే తండ్రి అంటాం. ఎక్కడైనా తుఫాను వచ్చేస్తే వాళ్ళందరినీ కాపాడే తండ్రి అంటాం. అసలు వాళ్ళ సంగతి నీకు తెలుసా? వాళ్ళు ఎవరో ఏంటో వాళ్ళని కాపాడమా, నువ్వు అడగడం ఏంటి? జాగ్రత్తగా వినాలి. అసలు వాళ్ళు ఎవరైనా నువ్వు కాపాడమని అడుగుతున్నావు, వాళ్ళ గురించి నీకు తెలుసా? చాలామంది వచ్చి నా గురించి ప్రార్థన చేయండి అంటారు. ఎవరమ్మా నువ్వు, ఎవరయ్యా నువ్వు అని అడుగుతాను. నీ గురించి ఏమి తెలుసని నేను దేవుణ్ణి అడగాలి? నీ గురించి నాకేమి తెలుసని దేవుణ్ణి అడగాలి? కుమారుడు రాజేంద్ర చెప్పాడు, వాళ్ళ గురించి ఏం తెలిసింది, వాళ్ళ గురించి ఏమి తెలిసింది? వాళ్ళు తిరుగుబాటు చేశారని. తిరుగుబాటు చేశారు కనుక దేవుడు శిక్షను అమలు చేశాడు. అదే ఆయనవే అన్నీ. కరోనా కూడా దేవుడు పంపిందే. చైనా వాడు అంటారు ఇల్లు పాపం, వాడి మీద క్రోధంతో. ఏ దేశం మీద కోపం ఉంటే ఆ దేశస్థుడి మీద తోసేస్తారు నేరాలన్నీ. చైనాలో పుట్టిందని. చైనాలో పుట్టలేదు, ఆకాశం నుంచి దిగింది. సంహారకుడు, దీని పేరు కరోనా. ఇస్రాయేల్ ఐగుప్తుల మీదకి వచ్చింది సంహారక దూత. అంటే ప్రతి రోగానికి ఒక దూత ఉంటుందా? ఉంటుంది. దూతలు ఎవరు అనుకున్నారు? సూర్యుడు దూతే, చంద్రుడు దూతే, నక్షత్రాలు దూతలే, పంచభూతాలు దూతలే, రోగాలు దూతలే. దేవుని సైన్యం అదంతా. దేవుని సైన్యం దేవునికి ఎందుకండి? ఈ దూతలు ఎందుకు, ఈ సైన్యాలు ఎందుకు? మన గురించి. మనం మంచోళ్ళం కాదు. ఒడ్డు దాటితే తెప్ప తగలెట్టే రకం మనం. అందుకే వేస్తారంటాడు. ఏం చేశాడు దేవుణ్ణి అడిగితే? నువ్వు ఇత్తడి సర్పాన్ని చేసి ఒక కర్రకి కట్టి పైకెత్తు, ఆ సర్పాన్ని ఎవరు చూస్తారో వాళ్ళు బతికిపోతారు అన్నాడు. మీకు ఒక విషయం తెలుసా? అంబులెన్సుల మీద, హాస్పిటల్స్ మీద ఒక సింబల్ వాడతారు. ఒక సింబల్ స్క్రీన్ మీద సింబల్ వేస్తాడు. చూడండి ఒకసారి మీరు. ఏంటండి? ఒక పెద్ద నిడివి కలిగినటువంటి ఒక మధ్యన ఒక కర్ర లాంటిది ఉంది. పాములు చుట్టుకున్నాయి. ఈ సింబల్ ఎక్కడ కాపీ కొట్టారనుకున్నారు మీరు? ఇస్రాయేలీల కాలంలో సర్పాలు ఇస్రాయేలీల్ని కాటేస్తున్నప్పుడు మోషే గారు తయారు చేయించిన సర్పము
సింబల్ అది. అది ప్రపంచంలో ఎవడికైనా ఈ సింబల్ ఎప్పుడు ఎక్కడ పుట్టిందో చెప్పాడా బీడి సుందర్రావు తప్పితే? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఆ సింబలే, హాస్పిటల్కి వెళ్ళినా ఆ సింబలే, ప్రపంచంలో ఏ పెద్ద ఆసుపత్రి ఉన్నా వెళ్ళినా ఆ సింబలే. ఆ సింబల్ ఎవరిది? దేవుడు చెప్పిన సింబల్ అది, దేవుడు చెప్పిన సింబల్. మరొక చెత్త సింబల్ ఒకటి పుట్టిందండి ఈ మధ్య, అది కూడా ఒకసారి చెప్పాలి మీకు. గుండె, గుండె ఎలా ఉంటుంది? ఒరిజినల్ గుండె ఎతకడిన ఆయన ఎలా ఉంటుందో ఒకసారి మనలో చూపించండి. ఒరిజినల్ మనలో ఉన్న గుండె ఎలా ఉంటుందో ఒకసారి. గుండెకాయి, తుపాకీ గుండు కాదు, గుండెకాయి. ఏమంటే ఈ గుండెకాయి ఎలా ఉంటే వీడేటి మరో గుండె తయారు చేశాడు? ఏమంటే ఎవరైనా ప్రపంచం చేసే తప్పులు దిద్దగలుగుతున్నాడా? ఇదండి మన గుండె. అందరూ చూడండి, మన అందరి గుండెలు అలాగే ఉంటాయి. కానీ పిడి సుందర్రావు ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటకు తీస్తాడు. మళ్ళా సైన్స్ ప్రపంచం ఉంటుంది. ఏమండి ఇప్పుడు గుండెకాయ ఎలా తయారు చేశారో చూడండి. ఇప్పుడు గుండెకాయలు ఏమండి, ఇప్పుడున్న గుండె పాపం, ఇప్పుడున్న గుండె దొరకటం లేదు మన వాళ్ళకి. అదిగండి ఇది గుండె అండి. ఆ పక్కనే గుండె, మన ఒరిజినల్ గుండె అండి. దాని పక్కనే, దాని పక్కనే మన ఒరిజినల్ గుండె అండి. దాని పక్కనే రా అంటే అత్తి సిదేసేవిటరా? ఒరిజినల్ గుండె మనుషులు తయారు చేసిన గుండె అదండి. ఏమంటే దానికి దీనికి ఏమైనా పోలికలు ఉన్నాయా? దానికి దీనికి ఏమైనా పోలికలు ఉన్నాయండి? ఇప్పుడు ఒక రహస్యం చెప్తానండి, అది అవతలది ఉందే మనోళ్ళు తయారు చేసిన గుండెకాయ ఆటిన్ అంటారు దాన్ని. ఆటిన్నేనా దాన్ని ఏది అంటారు కదా ప్యాకెట్లోను? ఆటిన్ రాణి, ఆటిన్ రాణి. ఎందుకురా తీసే సింబల్? అలా పాఠం చెప్తున్నాను రా, చూడలేకపోతున్నావు సింబల్ని? ఈ సింబల్లోనూ మరొకడు వచ్చాడు, బాణాన్ని వేశాడు. ఆ బాణం గుచ్చుకుపోయి అవతలకి వెళ్ళిపోతాయి. ఆ సింబల్ కూడా అయ్యరా, మన పిల్లలు చూడాలి రా. వాళ్ళు ప్రపంచానికి జ్ఞానాన్ని బోధించేవాళ్ళు కదా వాళ్ళు. ఈ తప్పులన్నీ చెబుతుంటే ఎవరు నేర్పించారు రా బాబు నీకు ఇవన్నీ అని ఏడవాలి. అదిగోండి బాణం. ఏమండి గుండెలో బాణం దించాడా? ప్రేమండి, ప్రేమికులు వాడతారు ఈ సింబల్స్ని. ఎందుకంటే వాళ్ళు చెత్త ప్రేమికులు కనుక. అదేంటో చెప్పమంటారా? సిగ్గుపడకండి. ఆ హార్ట్ కింద ఉన్నది స్త్రీ యొక్క మర్మ అవయవం. బాగా కనిపెట్టండి, అది స్త్రీ యొక్క మర్మావయవం. అంటే నువ్వు నేను వచ్చిన ద్వారం అది. అలా చెప్తే బాగుంటుంది మీకు. మనందరం భూమి మీదకి ఎలాగ వచ్చామో తెలుసా? అమ్మకున్న ఆ మర్మాయములు ఆ అవయవంలో నుంచి బయటకు వచ్చాం. మరి బాణం ఏంటి? నీ జననం కోసం మీ అయ్యి ఉపయోగించే మర్మ అవయవం.
అర్థం అవ్వలేదా? మీరు టాప్ నాలెడ్జ్ ఇందులో సెక్స్లో, సెక్స్లో టాప్ నాలెడ్జ్ కదండి మీకు, ఎవరికంటే తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకురా బొమ్మ తీస్తావు? ఏ చూడలేకపోతున్నారేటర్రా మీరు? అది అమ్మది, ఇది నాన్నది. ఇదేటి ప్రేమ, ప్రేమ సింబలా? ఎవడరా చెప్పాడు ఇది ప్రేమ సింబల్ అని? ఈడియట్, వాడు ఈడియట్టాడు. అమ్మ మర్మావయవంలోనికి నీ నాన్న మర్మావయవం వెళితే నువ్వు పుట్టావు. ఈ సింబల్ హార్ట్కు వాడకూడదురా పిచ్చి నా కొడక. మరి మీ డాడీ అలాగే తిడతాడు రోషం రావాలని, రెచ్చగొడతాను అందరినీ. ఎవ్వడు ఇది కాదు అనేవాడు ఎవరు నిలబడండి. మా డాడీ చెప్పింది తప్పు, ఇది మా అమ్మది కాదు, అటు మా నాన్నగాడు. దుష్ట హృదయంతో, దుష్ట ఆలోచనలతో ఎర్ర సముద్రం పాయలైతే మధ్యన నడిచిన ఈ జాదూ ఇస్రాయేలీలు దేవుడు పెట్టిన మన్నాను పోతుల్లా తింటూ బండలో నీళ్లు దాగి అగ్ని స్తంభంతో వేడిపడుతూ ఎండలో మాడిపోకుండా మేఘస్తంభాన్ని పెట్టి కూలింగిచ్చి ఇవన్నీ చేస్తే దేవుడికి తిరుగుబాటు. ఈరోజు ఈ ట్రెండ్ ఈ సమాజం ఎదుగుని ఎలిగే తయారైందండి. సింబల్ తీసేనైనా తట్టుకోలేరు మన వాళ్ళు. ఇది పిడి సుందర్రావే చెప్పగలడు, ఎవడు చెప్పడు? పెద్ద కళాకారులని కళాఖండాలు, మళ్ళీ ఇవి ఏటివి కళాఖండాలు, ఒక ఆడ కాదు ఒక మగ కాదు. ఆ కళాఖండం పేరు మోనాలిసా. చూసారా దాని బొమ్మని? అది ఒక పెద్ద కళాఖండం, దానికంటే నువ్వే బాగుంటావు. ఆ బొమ్మ చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. మనిషి ఏది గొప్ప అంటే అది గొప్ప చూడండి. ఈ మధ్యన మగాళ్ళు జుట్టు పెంచి ఎలాగుంటారు, ఆడవాళ్ళు జుట్టు పెంచి ఎలాగుంటారు. వీటి అంత గొప్ప అందగత్తే అండి మోనాలిసా. ఇంతకంటే అందమైన వాళ్ళు లేరా? ఇది గీసింది ఆయన పేరు, ఏం పేరు? లియోనార్డో డావిన్సీ. అదే డావిన్సీ కూడా అండి, లియోనార్డో డావిన్సీ. దేవుని పిల్లలారా, ఇవి కళాఖండాలు కావు. మనిషి ఊహించుకున్నవి కళాఖండాలని పేరు పెట్టి తీసేయి. ప్రపంచానికి పరిచయం చేసి సమాజాన్ని తప్పుత్రోవని నడిపిస్తున్నాయి. మనల్ని ఎందుకు చేశాడు అంటే తన ఇష్టాన్ని నెరవేర్చటానికి. ఇవన్నీ ఏంటి? వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవటానికి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఎవరిష్టాన్ని నెరవేర్చాడు అని చెప్తున్నాడు? వయసు భూమి మీదకి వచ్చాడు, ఇక వెళ్ళిపోవడానికి టైం అవుతుంది. ఆయన బయలుదేరడానికి టైం అవుతుంది, సిలువలో నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన అంటున్నాడు యోహాను సువార్త 6:38 చదువు. నా ఇష్టమును యేసు అంటున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తి నా ఇష్టమును నెరవేర్చుకునుటకు నేను రాలేదు. ఈ అవయవాలు దేవుడు నాకు ఇచ్చాడు నా ఇష్టం నెరవేర్చుకోవటానికి కాదు. నన్ను పంపిన నా కన్న తండ్రి అయిన దేవుని ఇష్టము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మనంత ఎక్కడి నుంచి వచ్చాం? రాత్రి చెప్పాను, మనందరమే పరలోకం నుండి దిగి వచ్చిన వాళ్ళమే. ఆయన దిగి అమ్మ కడుపులో పడ్డాడు, మనము దిగి నాన్న ద్వారా అమ్మ కడుపులో పడ్డాం. ఆయనకి నాన్న పైన ఉన్నాడు కనుక
అప్పటికే ఆయన పుట్టి ఉన్నాడు గనుక నాన్న ద్వారా మరియ గర్భంలోకి వచ్చాడు. ఎందుకంటే ఆడ తల్లి గర్భం ఒక కర్మాగారం ఈ ఆకారాన్ని తయారు చేయటానికి, అందుకే వచ్చాడు. ఆయన వచ్చి ఏమంటున్నాడు, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని ఇష్టము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని తిరిగి ఎక్కిపోయేదను. దిగి వచ్చిన వాళ్ళంతా తండ్రి ఇష్టాన్ని నెరవేరిస్తే ఎక్కిపోయేవాళ్ళు, ఎక్కిపోతారు, పైకి వెళ్ళిపోతారు పరలోకం. ఆకాశ మహాకాశాలు పట్టజాలని మహాసింహాసనము మీద కూర్చున్న తండ్రి ప్రక్కకు వెళ్తాడు. కుడిప్రక్క, కింద పాటలో చూసాం కదా, ఆయన కుడిపక్క కూర్చున్నారు. మరి మీ ఇష్టాలు నెరవేర్చుకుంటే మీరు ఎక్కిపోరు, దిగిపోతారు. మీరు ఎక్కరు, త్రోయబడతారు. దిగిపోవడం మెట్లు దిగడం అనుకున్నారు, ఒక తన్ను తంతే నరకంలో పడతాం, అది దాని అర్థం. క్షణం అట, ఒక క్షణంలోనే వెళ్ళిపోతాం మనం. మీ ఇష్టాలు నెరవేర్చుకోవడానిక అవయవాలు ఎందుకు ఇచ్చాడు మీకు దేవుడు? అవయవాలు ఎందుకు ఇచ్చాడు? ముక్కు ఉంది కదా అని, కన్ను ఉంది కదా కానీ, నాలుగు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినవన్నీ చూడడానికి తినడానికి ఇచ్చు కాదు. ఏమండి, ద్వితీయోపదేశ ఖండం 16:19. న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలిగించును. ఇంతకీ అంధత్వం ఎందుకు వస్తుందట? అంధత్వం ఎందుకు వస్తాయంటండి, షుగర్ ఎక్కువైపోయింది, కళ్ళు పొరలుగానేసి కమ్మేసాయి, కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయి అంటావా? దేవుడు నీకు అవయవాలు ఇచ్చింది మంచి చెయ్యటానికి. మంచి, నీ కళ్ళు కానీ, నీ చేతులు కానీ, నీ ముక్కు కానీ, నీ చెవులు కానీ, నీ నోరు కానీ మంచి చెయ్యాలి. లంచం తీసుకోవటం కాదు, పక్షపాతం చూపటం కాదు. అంధత్వం ఎందుకు వస్తుంది? గుడ్డితనం ఎందుకు వస్తుంది? బైబిల్ మీరితే గుడ్డితనం వస్తుందండి. 24 గంటలు సెల్లలా చూసుకొని ఉంటే కళ్ళు ఏమవుతాయి? కళ్ళు పోవా? 24 గంటలు విశ్రాంతి లేకుండా నీ కళ్ళు భయంకరంగా పనిచేస్తుంటే రాత్రులు నిద్రపోకుండా నీ అవయవాలు ఎన్ని డ్యామేజ్ అవుతున్నాయో నీకు తెలుసా? నువ్వు పాడు చేసేసుకుంటున్నావు అన్ని, నువ్వే పాడు చేసుకుంటున్నావు అంటున్నాడు దేవుడు. దేవుడు మీకు ఇచ్చిన అవయవాలు దేవుడు చేసినవి, దేవుడు చేసినవి దేవునికి ఉపయోగించు. మరి కళ్ళు దేనికి ఉపయోగించాలండి? బైబిల్ చదవడానికి ఉపయోగించు, దేవుని మాటలు వినడానికి నీ చెవులు ఉపయోగించు, దేవుని పనులు చేయడానికి నీ చేతులు కాళ్ళు ఉపయోగించు. ఇవన్నీ చేయటానికి నీకు బలం కావాలి కదా. నీ ఇష్టం వచ్చినటువంటి ఫుడ్ తినకు, ఆయన చెప్పిన ఫుడ్డే తినాలి నువ్వు. ఆయన చెప్పిన ఫుడ్ ఏంటి? ప్రకృతిలో దేవుడు పుట్టించిన వృక్షజాతికి సంబంధించినవి, పక్షి జాతికి సంబంధించినవి, జంతు జాతికి సంబంధించినవి లిమిటెడ్గా
నువ్వు వాడాలి. మరి బలం రావాలి కదా నీకు పని చేయడానికి. కీర్తనలు 6-7, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. చాలా మంది కళ్ళు చూడండి గుంటలు పడిపోతాయి. గుంటలు పడిపోవడం కాదు కానీ ఆ కింద రెప్ప కింద ఎటువంటి సంచులు, క్యారీ బ్యాగ్ అట దాని పేరు, ఏటి క్యారీ చేస్తుంది? బాగా తాగి బాగా ఊరి మీద తిరిగి పనికిరాని చెత్త పనులన్నీ చేసి మరి క్యారీ బ్యాగులైనా వస్తాయి, క్యారీ బస్తాలైనా వస్తాయి. దేని చేత గుంటలు పడిపోతున్నాయట? విచారము చేత. దేనికి బాబు నీకు విచారం? దేనికి నీకు విచారం చెప్పు. ఏటి విచారం? దేనికి విచారం చెప్పండి మీకు? మిమ్మల్ని గుర్చి మీరు చింతించకండరా. మీ కన్న తండ్రి డైలాగ్ అది. మీ గురించి మీరు చింతించకండి, మీ చింత యావత్తు నా మీద వెయ్యండి, నా మీద వెయ్యండి, నా మీద వెయ్యండి. పిల్లలకు అదే కదండి. ఏమండి మన పిల్లలు బడికి వెళ్ళేటప్పుడు స్కూల్ బ్యాగులు బరువు అయితే అమ్మ నాన్నలు పాపం వాళ్ళే మోసుకొని వెళ్ళి బస్ ఎక్కిస్తారండి, అక్కడ ఇస్తారు. మరి మన కన్న తండ్రి మనల్ని చూస్తున్నాడు, ఆయన పనుల మీద పంపాడు కదా. ఆయన పనుల మీద పంపిన వారినే చూస్తాడు, ఆయనకి ఇష్టులైన వారినే చూస్తాడు. నేను రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తాను తండ్రి, ఎక్కడెక్కడో భూకంపాలు, అగ్ని పర్వతాలు బద్దలైపోయి, ఎక్కడెక్కడో సముద్రాలు పొంగి ఊరి మీదకి వస్తున్నాయి. ఆ జనాలందరి కోసం నేను ప్రార్థన చేయటం లేదు. అందులో నీకిష్టమైన వారిని మాత్రమే కాపాడంటాను. బాగా ఆలోచించండి నా మాటలు. అందరి కొరకు, మనుషులందరి కొరకంటే ఎవరి కొరకు? వ్యభిచారం చేయుచున్న వారిని దీవించి తండ్రి. దొంగలను కాపాడు దేవా. ఈ అందరూ ఉన్నారు ఇందులో, అందరూ దొంగలే. మన దగ్గర కూడా దొంగలు వాచి కొట్టేశారట అప్పుడే. మీరు జాగ్రత్త అండి, బ్యాగులై వదిలేసి కానీ వచ్చారని కూడా దొంగలు అక్కడ తిరుగుతుంటారు. సెక్యూరిటీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. గేట్ ఎందుకు లాక్ చేస్తారంటే మీతో పాటు దొంగలు ప్రవేశించేస్తారు లోపల, నీకు ఫ్రెండ్ అయిపోతాడు. మీరు చింతించుట వలన, దేవుడు అంటున్నాడు, వ్రాయబడిన మాటలండి ఇవన్నీ. అంటే ఆరోగ్య సూత్రాలు రాశాడు ఆయన బైబిల్లో. మీరు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడా? నువ్వు చింతిస్తావు, నీ ఎత్తేమని పెంచుకోగలవా? దేనికి? ఏ ఎత్తు పెంచడానికి నువ్వు ఊరికే చింతపడిపోతున్నావు? నిన్ను విచారించొద్దన్నాడు, నిన్ను చింతించొద్దన్నాడు. మరి నువ్వెందుకు చింతిస్తున్నావు? పనికిరాని లోక కార్యక్రమాలలో నీ దృష్టికి ఇష్టమైన చెత్త పనులన్నీ చేసి అప్పులు పాలు అయిపోయి చింతించి చింతించి చెరువులోనో ఏట్లోనో పడి చచ్చిపోతావు. ఎందుకు అప్పులు చేసేయాలి? ఎందుకండి మీరు అప్పులు చేసేయాలి? అప్పులు ఎందుకు అవుతాయి చెప్పండి? అప్పులు ఎందుకు అవుతాయి? ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెడతారు. చాలామంది ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, ఎగ ఖర్చు పెడతారని చాలామంది భర్తలతో చెప్తాను. ఆ భార్యని భర్త వస్తే మీ ఆవిడకి డబ్బులు ఎక్కువ పంపకనైనా ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతుంది. నువ్వు చూస్తే పరాయి దేశంలో ఉన్నావు, ఇప్పుడు చూస్తే ఇక్కడుంది. నువ్వు డబ్బు పంపించటం వల్ల కనబడే ప్రతి చీర కొంటుంది, అబ్బులు పాలైపోద్ది. అప్పుడు నువ్వు అక్కడ చింతిస్తూ ఉంటావు.
ఇక్కడేమే సంతోషిస్తూ ఉంటుంది. అందుకే ఎక్కువ పెత్తనాన్ని ఆడవాళ్ళకి ఇవ్వకండి. ఆడవాళ్ళు, నా కూతుర్లు కనుక చెప్తున్నాను, వాళ్ళెవరో బలహీన ఘటాలు, కుండలవి సరిగ్గా కాలవు అవి. కాలకపోవటం వల్ల ఓవర్ అయిపోవటం వల్ల చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని. మీకు అర్థమైందా? కుండ పగిలిపోద్ది, ఏ చిన్న తగిలిన టప్పన పగులుతుంది అది. మీరు బలమైన ఘటాలు, మీరు దేవుని జ్ఞానము చొప్పున భార్యతో కాపురం చేయండి. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నాయి. చూడండి, పైన మడతలు అయిపోతాయి, పైరెప్పలు మడతలు అయిపోతాయి, కిందరెప్పలు మడతలు అయిపోతాయి. ఇదంతా కూడా ఒక రకంగా అయిపోతుందండి. కళ్ళు చూడండి, కొంతమందికి విచారాలండి, ఎక్కువ విచారాలు వాళ్ళకి. అందుకే మీరు విచారించకండి. మీరు విచారించొద్దు. విచారిస్తే ఏం సాధిస్తారు? విచారించడం వల్ల మీరు ఏమీ సాధించలేరు. దేవుని మీద భారం వేయండి. మరి దేవుడు మరి భారం వేసిస్తే ఇచ్చేస్తాడా అండి? అంటే ఇస్తాడు, దానికి ఒక కండిషన్ ఉంది. దేవుడికి కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్ ఏంటో చెప్పమంటారా? మీరందరూ విచారం లేకుండా ఉండాలి అంటే మీరు కష్టపడి పని చెయ్యండి. దేవుని గురించి, మున్సిపాలిటీ వర్క్ కాదు, జమీందారు జాబు కాదు, ప్రధానమంత్రి జాబు కాదు, ముఖ్యమంత్రి జాబు కాదు, మంత్రుల జాబులు కాదు, ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు. దేవుని గురించి పని చెయ్యండి. యేసుప్రభుని రాజుని చేసేయడానికి తయారైపోయారు వాళ్ళు, మీకు తెలుసు కదా. ఆయన ఏం చేశాడు? ఎదిరిపోయాడా? దండేసేయండి నాకు అని తప్పించుకుపోయాడు. అధికారం అనే చిచ్చులోకి వెళ్ళావా, విచారగ్రస్తుడు అయిపోతావు. లోకంలో పడిపోయావు గనక, లోక సంబంధమైన విచారాల్లో మునిగిపోయావు గనక అందులోకి నువ్వు వెళ్ళొద్దు. మరి ఇవన్నీ చదివితే మీకు బాధలు ఉండవు కదా. ఏమండి, నాకున్న బాధ ఏడు తెలుసా? వంటలు సరిగ్గా చేయలేదని. దానికి నేను కళ్ళు గుంటలు పడిపోవాలా? నా పిల్లలతో వెంటనే మెసేజ్ పెట్టాను డిప్యూటీ డైరెక్టర్స్ అందరికీ, నాయన అన్నాలు ఉడకలేదట, కూరల్లో రుచులు లేవట, మరి లక్షల రూపాయలు కదా ఖర్చు పెడుతున్నాం, మీరు ఇప్పుడు ఇచ్చారు కదా డబ్బులు, నేను ముందు పెట్టుబడి అంతా నాదే కదా, నా పిల్లలకు మంచి భోజనం పెట్టాలనే కదా. పొరపాట్లు, ఎవరో పొరపాటు, నిర్లక్ష్య స్వభావం ఉంటుంది. ఏమండి, ఎవరైనా పొరపాట్లు చేస్తారు. పొరపాట్ల వల్ల ఇన్ని వేల మంది బాధపడకూడదు. వాళ్ళు చాలా అటెన్షన్లో ఉండాలి. నిజంగా చెప్తున్నానండి, వంట చేసేవాళ్ళు నిజముగా దేవుని కొరకు కష్టపడడానికి వచ్చిన వాళ్ళు మంచిది. కానీ వాళ్ళలో ఎక్కడో నిర్లక్ష్యత చోటు చేసుకుంది. ఫ్యాక్ట్ చెప్తున్నానండి. ఆ నిర్లక్ష్యతను మీరు సరిచేసుకుంటే వంటలు రుచికరంగా మారతాయి. మన జాగ్రత్తేనండి, దేవుని పని కదండి చేయడానికి వచ్చాం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాం కనుక కష్టపడాలి. ఇప్పుడు మీరున్నారు చాలామంది, ఎక్కడ పడితే అక్కడికి బహిర్భూములకు వెళ్ళిపోతున్నారు, పిల్లల చేత దొడ్లోకి వెళ్ళించేటాలు ఇవన్నీ. వాళ్ళ గురించి శతం ఉంటారేట ఒక మాట, ఆడవాళ్ళ గురించి అది. నా కూతురు సంతోష్ ఏమిటన్నాయన శాంతి ఆడవాళ్ళ గురించి పాఠం రాసింది. కానీ పౌలు గారు కూడా ఆడవాళ్ళ గురించి ఒక మాట రాశాడు. ఎక్కడుందరా నాయనది? తీతు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం.
తీతు పత్రిక 1:12 క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్టమృగములు, సోమరులకు తిండిపోతులై ఉన్నారు. 2:3 ఇది తప్పు చదివాడు. అలాగునన్నే వృద్ధ స్త్రీలు, ఇది చదవమన్నాను నిన్ను, నువ్వు అలర్ట్గా లేవు. వృద్ధ స్త్రీలు కొండి కత్తెలు ఫుల్గా మందులు తాగుతారటండు. మందు తాగి వారి ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెనని దేవుని వాక్యము దూషింపబడుకుంటున్నట్లు ఈ ఆడవాళ్ళ వలన, ఈ తాగుబోతులు తిరుగుబోతులు ఆడవాళ్ళ వలన వృద్ధ స్త్రీలు, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి. తమ భర్తలను, పిల్లలను ప్రేమించేవారు. దొడ్లకు తీసుకెళ్ళండి, పర్వాలేదు, ఎన్ని దొడ్లు కట్టించాను. ఆ డోర్లు ఎరగొట్టేస్తున్నారు, ఎందుకర్రా మీరు? ఆ డోర్లు ఐరన్ డోర్లు, అంటే తీయడం కూడా తెలియదు అనమాట. మీకు ముందుకు తోయాలా వెనక్క లాగాలా కూడా తెలియదు అనమాట. అడ్డంగా అంటే కంగారు మీద దోసేస్తున్నారు అనమాట. అవి యెషయా గ్రంథం 33:15 నీతిని అనుసరించి నడవాలి, యథార్థముగా మాట్లాడాలి, నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని తిప్పేసి హత్యయను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని కన్నులు మూసుకునివాడు ఉన్నత స్థలమందు నివసించును. ఇచ్చారండి, మీరు బాగా ఉండాలంటే మీ అవయవాలను మీరు కంట్రోల్ చేసుకోవాలంటున్నాడు బైబిల్లో. రోగాలు రావు, మీరే తెచ్చుకుంటున్నారు రోగాలు. రోగాలు రావండి. రోగం రావటం ఏంటి? వైద్యం గురించి హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి? ముఖ్యంగా నా పిల్లలకి మీకు ఒక విషయం చెప్తున్నారు, దయచేసి ఆవు మాంసం ఎక్కువగా తినకండి. చవగ్గా ఉంది కదా అని విపరీతంగా తినేస్తుంటారండి. అది తింటే మొదట వచ్చేది హార్ట్ అటాక్. కొంచెం కంట్రోల్ యువర్ మౌత్. మీ తిండే మీకు రోగం తెచ్చి పెడుతుంది. అర్థమైందా మీకు? బర్గర్లు, పబ్బులు, ఏంటండి అది, పిజ్జా ఎక్కడి నుంచి వచ్చాయండి? అని విదేశాల నుంచి దిగుమతి అండి ఇవన్నీ. అంతకుముందు చక్కగా కూరను చారను తిని బాగా ఉండేవి మీరందరూ కూడా. ఇవన్నీ తినేసి మీ లోపల ఉన్న అవయవాలన్నీ ఆర్గాన్స్ అన్నీ పాడైపోతున్నాయండి. కిడ్నీస్ పోతున్నాయి ఎందుకు? హార్ట్ ఆగిపోతుంది ఎందుకు? నరాలలో బ్లడ్ ఎందుకు అంత క్లాట్స్ ఏర్పడుతున్నాయి? నువ్వెందుకు స్టంట్ లేయించుకోవటం? ఆలోచించారా మీరు? మీ తిండి కంట్రోల్, మీ డైట్ కంట్రోల్ చేయండి, మీ భోజనం కంట్రోల్ చేయండి. దేవుడిచ్చిన దేహం కదా ఇది, మరి దాన్ని జాగ్రత్తగా వాడరా? ఏమండి, వాచ్ తలక అద్దాలు ఉంటాయా? కొన్ని టీవీ తలక స్క్రీన్లు ఉంటాయా? సెల్ల తలక స్క్రీన్లు ఉంటాయా? దాని మీద యాసిడ్ ఏదైనా వాడారనుకోండి, అది అలాగ మచ్చ అయిపోతుంది. నిర్మలమైన వాటర్తో తడిగుడుతో తుడిచారనుకోండి, అది పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోద్ది. అంటే తప్పు చేస్తున్నట్టే కదా మీరు. కడుపులోకి ఏమి వెళ్తుంది?
విషం మింగుతున్నారు. ఎంతోమంది మందు వేస్తున్నారండి. దేవుడు వాటిని మీకు పాడు చేయటానికి ఇవ్వలేదండి, మంచికి ఉపయోగించడానికి ఇచ్చాడు. మంచిని ఉపయోగించడానికి ప్రకృతిలో ఏం పెట్టాడో దాని ద్వారా చెడును పుట్టించింది. చెడునండి, అమెరికా దేశంలో ఎక్కువ మంది యవనస్తులు చచ్చిపోతున్నారు. కారణం డ్రగ్స్ వేసుకుంటున్నారండి. మాట మాటికి అముకులోకి పిలుస్తారు, అది డ్రగ్స్ వాడుతున్నారండి వాళ్ళు, అందుకే ఎక్కువ చచ్చిపోతున్నారండి. శరీర సంబంధమైన ఎక్కువ నేరాలు చేస్తున్నారండి వాళ్ళు, ఎక్కువ నేరాలు, చచ్చిపోతున్నారు ఎక్కువ మంది. వద్దండి, దేవుడు చక్కటి ప్రకృతిని కలిగించాడు. వర్షం వస్తే చెట్లు చూడండి పచ్చగా కనబడతాయి, శుభ్రత. దేవుడు శుభ్రపరుస్తున్నాడు వాటిల్ని, దేవుడు ప్రకృతిని శుభ్రపరుస్తున్నాడు ఆయన. మీరు దాన్ని పాడు చేస్తున్నారు. అలాగే మీ దేవుడు మీకు దేహాన్ని ఇచ్చాడు, ఆ దేహం తన ఇష్ట ప్రకారంగా ఇచ్చాడు. మరి ఆ అవయవాలను మీరు ఎలా వాడుకోవాలి? గుండెని చూశారు కదా, నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు కూడా రక్త ప్రసరణ జరగాలి, అప్ అండ్ డౌన్. మరి అలా జరగాలంటే మీ నరాలన్నీ కూడా క్లియర్గా ఉండాలి రక్తం పరిగెట్టడానికి. మరి అలా ఉండకుండా బ్రేకులు ఎవరు వేస్తున్నారు? మీ ఫుడ్ పాయిజన్, మీరు తీసుకునే ఆహారంలో చాలా లోపాలు ఉన్నాయి. ఆ యోబు గ్రంథం 20:14 యోబు గ్రంథం 20:14 అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషమగును. ఇంకా ముందు ముందుకున్నాయండి అవన్నీ చెప్పడానికి. దేవుని పిల్లలారా, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. దేవుడు తన ఇష్ట ప్రకారంగా వాటన్నిటినీ చేసి వాటిని ఎలా కాపాడుకోవాలో ఆ భద్రతలన్నీ రాశాడు బైబిల్లో, అవన్నీ చెప్తాను మీకు. 19 ముగించే ముందు ఒక విషయం చెప్తాను. రేపు కానుకలు చందు కొరకు ఎత్తబడతాయండి. దయచేసి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మన పిల్లలు బకెట్స్ సిద్ధం చేయండి. చందుకి మీ అందరి వలన మాట ఇచ్చాను, నా పిల్లలు నీకు ఇల్లు కడతాయి. మంచి యవనంలో చనిపోయాడండి, మంచి యవనంలో చనిపోయే క్షణంలో మీటింగ్ ఆపకండి, దుప్పట్ల పంపకం ఆపకండి అని 15 నిమిషాలలో వెళ్ళవలసిన గమ్యానికి ముందు లారీ గుద్దింది, చచ్చిపోయాడు. యవ్వనస్తుడండి, చిన్నపిల్లాడు. ఏమండి ఆయన ఫోటో చూపించగలరా? అడగండి. యవ్వనస్తుడండి, గొప్ప సేవ అండి. ఇప్పుడు ఈరోజు మీరు బోర్డులు చూశారు కదా, ఫ్లెక్స్ బోర్డులు. ప్రతి ఏడాది చందుయే చేసేవాడండి, చిన్నపిల్లోడు ప్రిన్సిపాల్. గజపతి నగరం వెళ్తున్నాడు మీటింగ్కి, వెనకాతల నుంచి లారీ అతివేగంగా వచ్చి గుద్దింది, అకస్మాత్తుగా మరణించాడు. ప్రతి నెల ఒక తండ్రిగా నేను 15,000 రూపాయలు జీతం ఇస్తానని ఆ కుటుంబానికి వాగ్దానం చేశాను. ఇకపోతే మీ అందరిని బట్టి మరొక వాగ్దానం చేశాను. వాళ్ళకి సొంత స్థలం 65 గజాల స్థలం, ప్లాన్ అండ్ ప్లాన్ అంతా చేయించేశాను. బిల్డింగ్ ప్లాను రేపు కానీ ఎల్లుండి కానీ రావచ్చు, కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి. ఆ ప్లాన్ ప్రకారంగా మెగాసిటీ విశాఖపట్నంలో, గ్రేటర్ సిటీలో ఇల్లు కట్టడం అంటే లక్షలతో పని. కేవలం 20 లక్షలు అవసరం ఆ కుటుంబానికి, ఆ దిక్కు మాలిన కుటుంబానికి. ఇద్దరు పిల్లలు, చిన్నపిల్లలు. ఆ ఫ్యామిలీ ఫోటో చూపించగలవా నాయన? ఇద్దరు పిల్లలు, చిన్నపిల్లలు అండి. వాడు ఎంత భక్తుడో వాడు చిన్నపిల్లాడు. మంచి కుటుంబం,
మంచి సేవకుడు. ఈరోజు వాళ్ళు అనాథులుగా మారకూడదని మనం ఉన్నాం, మనందరం ఉన్నాం, నాకు నా పిల్లలందరూ ఉన్నారు. నా పిల్లలందరి తరఫున వాళ్ళకి వాగ్దానం చేశాను, అమ్మా మీకు ఇల్లు కట్టించి ఇస్తాం. ఒకప్పుడు ప్రేమ్ కుమార్ చనిపోయాడు, అతనికి ఒక అందమైన ఇల్లు కట్టించిచ్చాం తూర్పుగోదావరిలో. ఇప్పుడు విశాఖపట్నంలో ఈ బాబుకి ఇల్లు కట్టిద్దాం. మీకు తోచినంత సహాయం, రేపటికి సిద్ధపడి కానుకల్లో మీరు వేయగలిగితే ఆ కష్టాన్ని, మీ కష్టాన్ని వాళ్ళకి గృహ నిర్మాణం కోసం వాడదాం. ఓకే, అందరికీ సెలవు.